ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో మన భూమిని అత్యంత వేగంగా పెరిగే ఒక మొక్క గురించి తెలుసుకోబోతున్నాం అంటే ఆ మొక్క ఏంటి అని వాటి పేరు తెలుసుకోబోతున్నాం అలాగే నీటిలో అత్యంత వేగంగా పెరిగే మొక్క ఏదో కూడా తెలుసుకోబోతున్నాం అలాగే ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే వాల్మార్ లో ఎక్కువగా అమ్ముడుపోయే ఐటమ్ ఏంటో తెలుసుకోబోతున్నాం అలాగే విండోస్ యొక్క అసలు పేరు ఏంటో కూడా తెలుసుకోబోతున్నాం మరియు ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అందుకని ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చుకొని అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా చేయడం వల్లనే మేము రెగ్యులర్ గా తీసే వీడియోల నోటిఫికేషన్ అనేది మీకు తొందరగా లభిస్తుంది అప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 1 ప్రపంచంలో పేస్ట్ బ్రష్ వాడే వారిలో 98% మంది ఏం చేస్తారంటే బ్రష్ మీద పేస్ట్ పెట్టిన తర్వాత వాటిని నీటితో తడుపుతారు ఫ్యాక్ట్ నెంబర్ 2 మన బాడీకి అందిన ఆక్సిజన్ లో 20% బ్రెయిన్ వాడుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ 3 మన బ్రెయిన్ పగలు కన్నా రాత్రి ఎక్కువ చురుగ్గా పనిచేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ 4 దాదాపు 27 రకాల పండ్లలో ఉండే పోషకాలు అన్ని ఒక్క కివి పండులోనే ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ 5 కొన్ని రకాల చాక్లెట్లు తినడం వల్ల మన మానసిక ఆరోగ్యానికి కాకుండా మన శారీరక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్యాక్ట్ నెంబర్ 6 వాల్మార్ లో ఎక్కువగా అమ్ముడుపోయే ఐటమ్ ఏంటంటే అరటిపండు ఫ్యాక్ట్ నెంబర్ 7 విండోస్ యొక్క అసలు పేరు ఏంటంటే ఇంటర్ఫేస్ మేనేజర్ ఫ్యాక్ట్ నెంబర్ 8 అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలు 23% ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు అంటే లెఫ్ట్ హ్యాండర్స్ అంటే ఎడమ చేతితో రాసేవారు ఫ్యాక్ట్ నెంబర్ 9 ఎమోజీ అనే పదం జపనీస్ నుండి వచ్చింది దీని అర్థం ఏంటంటే క్యారెక్టర్ మరియు పిక్చర్ అని ఫ్యాక్ట్ నెంబర్ 10 టొమాటో కెచప్ ని ఫస్ట్ మెడిసిన్ గా ఉపయోగించారు ఫ్యాక్ట్ నెంబర్ 11 మన జీవితకాలంలో పళ్ళు తోకోవడానికి 3 నుండి 8 రోజులు అనేటివి మనం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఒకసారి కిందకు వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఫ్యాక్ట్ నెంబర్ 12 మన భూమిని అత్యంత వేగంగా మొలిచే చెట్టు అదే బ్యాంబూ ట్రీ ఇది ఒక రోజుకి 3 అడుగుల వరకు పెరుగుతుంది అలానే ఇది అలా పెరుగుకుంటూ పోదు అది కొంత హైట్ తర్వాత అదే దానంతట అదే స్టాప్ అయిపోతుంది ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 13 నీటిలో వేగంగా పెరిగే చెట్టు ఏది దాని క్యాన్సర్ ఏంటంటే ద జైంట్ కెల్ప్ ఇది కాలిఫోర్నియాలో ఉంటుంది ఇది ఒక రోజుకి 2 ఫీట్ల వరకు పెరుగుతుంది అంటే ఇది వాటర్లో ఫాస్ట్ గా పెరిగే వాటిలో ఇది నెంబర్ 1 ప్లేస్ లో ఉంది ఇంతసేపు ల్యాండ్ పైన ఫాస్ట్ గా పెరిగే ప్లాంట్ ఏదని అంటే నేను బ్యాంబూ అని చెప్పాను కదా అది నిజంగా బ్యాంబూయే కాకపోతే అది బ్యాంబూలో ఒక టైప్ అన్నమాట దాన్ని 45 జెనరా ఆఫ్ బ్యాంబూ అని కూడా పిలుస్తారు ఇది 91 సెంటీమీటర్స్ అంటే 3.1 అంటే 3 ఫీట్ ప్లస్ 1 సెంటీమీటర్ ఇంత పెరుగుతుంది ఒక రోజుకి అంటే దీని ఇంతకుముందు చెప్పిన దానికన్నా అంటే 3 ఫీట్స్ అని చెప్పాను కదా దానికి 1 సెంటీమీటర్ ఎక్కువ అది కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాంబూయే అందుకని ఆ ఆన్సర్ కరెక్టే ఓకే గైస్ ఈరోజు మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి అయితే ఇంతే అంటే మీకు ఇప్పటి వరకు 13 ఫ్యాక్ట్స్ అనేవి చెప్పాను అన్ని ఫ్యాక్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి మీకు అందులో ఏది ఎక్కువగా నచ్చిందో మీరు ఒకసారి కామెంట్లో పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మీకు దగ్గరలో ఏదైనా న్యూక్లియర్ బాంబు పడిందంటే మీరు ఏ నొప్పి తెలియకుండానే చచ్చిపోతారు అది ఎందుకు ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అలాగే ట్విట్టర్లో ఒక పైన కనిపించే పక్షి పేరు ఏంటో చెప్పబోతున్నాను అలాగే ఈఫిల్ టవర్ని ఎన్ని మెట్లతో నిర్మించారో చెప్పబోతున్నాను అలాగే ప్రపంచంలోనే అత్యంత వేగమైన బుల్లెట్ ట్రైన్ ఎక్కడుందో అసలు ఏంటో కూడా నేను పూర్తి వివరాలతో పాటు ఈఫిల్ టవర్ మౌంట్ ఎవరెస్ట్ తో పాటు ఈఫిల్ టవర్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది అసలు అది ఎందుకు పెరుగుతుంది దానికి గల రీజన్స్ ఏంటి అని మరియు పబ్జి గురించి ఒక ఆశ్చర్యకరమైన నిజం అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అలాగే వాటితో పాటు కొన్ని బోనస్ ఫ్యాక్ట్స్ కూడా యాడ్ చేసుకొని ఈ వీడియో అనేది అమేజింగ్ గా మరియు సూపర్ గా ఉండబోతుంది అన్నమాట అందరూ ఖచ్చితంగా ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడాలి వీడియోలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో ఫ్యాక్ట్ నెంబర్ 1 మీరు ఎప్పుడైనా క్యాబేజీ తిన్నారా తినే ఉంటారు మీరు తినే ఆ క్యాబేజీలో 91% వాటర్ మాత్రమే ఉంటుంది
ఫ్యాక్ట్ నెంబర్ 2. ఎప్పుడైనా మీకు దగ్గరలో ఏదైనా న్యూక్లియర్ బాంబు పేలిందంటే మీరు నొప్పి తెలియకుండానే చచ్చిపోతారు. ఎందుకంటే ఆ బాంబు పేలాక ఆ నొప్పి పెయిన్ రిసెప్టర్స్ నుంచి బ్రెయిన్ లోకి వెళ్లే లోపే మనం కాలి బూడిదైపోతాం. మనకు నొప్పి కలిగి ఆ పెయిన్ రిసెప్టర్ నుంచి బ్రెయిన్ లోకి వెళ్ళి సిగ్నల్స్ వెళ్ళడానికి 80 మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది. న్యూక్లియర్ బాంబు పేలాక అంతకన్నా తక్కువ టైంలోనే మనం చచ్చిపోతాం. ఇది 1 సెకండ్ కన్నా చాలా రెట్లు తక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 3. ట్విట్టర్ లోగో పైన ఒక పక్షి కనిపిస్తుంది కదా, దాని పేరు లారీ. ఫ్యాక్ట్ నెంబర్ 4. తేనెతీగలు మనుషులను చూడటమే కాకుండా వారి ముఖాలను కూడా గుర్తు పెట్టుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈఫిల్ టవర్ ని మొత్తం 1710 మెట్లతో కట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. కంగారు పిల్ల పుట్టినప్పుడు 1 ఇంచు సైజు మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. నిప్పుకి నీడ అనేది ఉండదన్నమాట, ఎందుకంటే నిప్పుకి అదే ఒక సోర్స్ ఆఫ్ లైట్ అన్నమాట, అందుకే నిప్పుకి నీడ అనేది ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే ట్రైన్, దీని పేరు జపాన్స్ మ్యాగ్లేవ్ బుల్లెట్ ట్రైన్. ఇదంటకు 603 కిలోమీటర్లు వెళ్ళగలదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇదే అత్యంత వేగంగా వెళ్లే ట్రైన్. దీనికన్నా వేగంగా వెళ్లే ట్రైన్ అనేది ఇప్పటి వరకు రాలేదు, ఒకవేళ భవిష్యత్తులో రావచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇప్పుడు నేను చెప్పబోయే ఫోబియా మీలో చాలా మందికి ఉండొచ్చు, ఎందుకంటే అది ఎక్కువ మందికి ఉండే ఫోబియా కాబట్టి. ఇది ఉన్నవారు ఎగరడం అంటే భయపడతారు. దీని పేరు ఎయిరోఫోబియా. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన ఆక్రోఫోబియాకి దీనికి ఒక చిన్న లింక్ ఉండొచ్చు, ఎందుకంటే ఆక్రోఫోబియా అంటే ఎత్తులు చూసి భయపడడం, ఎయిరోఫోబియా అంటే ఎగరడం అంటే భయపడడం. ఆక్రోఫోబియా ఉన్న వాళ్ళు కొండలు చూస్తే అంటే ఎత్తైన ప్రదేశాలు ఎక్కడన్నా వెళ్తే దాన్ని చూసి భయపడతారు, కానీ ఎయిరోఫోబియా ఉన్నవాళ్ళు విమానాల్లో వెళ్ళాలన్నా సరే చాలా భయపడతారు. ఇది కూడా అన్ని డిజార్డర్ లాగానే సేమ్ ఫీచర్స్, అంటే ఆ డిజార్డర్ వస్తే అందరికీ సేమ్ ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. పోయిన వీడియోలో చెప్పిన దాని లెక్క వాళ్ళకు కూడా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, చెమటలు విపరీతంగా పడతాయి, భయం చాలా ఎక్కువగా వేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాక్ట్, అదే పబ్జి ఇండియాలో అడుగు పెడుతుందా అని నేను థంబ్నైల్లో కూడా పెట్టాను కదా. ఇక మనం ఆ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక చూద్దాం, పబ్జి ఇండియాలో అడుగు పెడుతుందా అంటే ఖచ్చితంగా పెడుతుంది, ఆల్రెడీ పెట్టింది కూడా. కాకపోతే దాంట్లో చిన్న తేడా ఉంది, అదేంటంటే అది పబ్జి కాదు. ఎస్, మీరు వింటుంది కరెక్టే, అది ఇండియా కంపెనీ చేత తయారు చేయబడిన ఒక గేమ్ అన్నమాట. అది పబ్జి అనేది చైనాలో అలాగే ఉండిపోయింది, కాకపోతే ఆ పేరుతో మన గవర్నమెంటే దాన్ని డిజైన్ చేయించింది, కాబట్టి దానికి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని పేరు పెట్టింది. అది ఇండియా కంపెనీ చేత తయారు చేయబడింది, ఆ కంపెనీ ఇండియాలోనే ఉంది. ఈ గేమ్ ని ఇండియా కోసమే సెపరేట్ గా తయారు చేయించారు. ఫ్యాక్ట్స్.